వీడియోలో మనం 10 ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నాం. గెట్ రెడీ. ఫ్యాక్ట్ నెంబర్ 1. 7 అనే నెంబర్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. 7 అనే నెంబర్ చాలా మందికి లక్కీ నెంబర్ కూడా. అలాగే ధోని జెస్సీ నెంబర్ కూడా 7. పెళ్ళి జంట అగ్ని చుట్టూ 7 సార్లు తిరగమంటారు కదా. ఆ రౌండ్ అనేది 360 డిగ్రీస్ ఉంటుంది. 1 నుంచి 9 నెంబర్ మధ్యలో 7 అనే నెంబర్ ఉంటుంది. అది ఏం డిబేట్ చేస్తుందంటే 360 నెంబర్ని 7తో డివైడ్ చేస్తే డివైడ్ కాదు. అలాగే పెళ్ళి జంట ఏమని డిబేట్ చేస్తుందంటే వాళ్ళ రిలేషన్షిప్ ఎవ్వరూ డివైడ్ చేయలేరు, ఎందుకంటే 7 అనే నెంబర్ దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంది కాబట్టి. నెంబర్ 2. మనం తరచుగా ట్రాఫిక్ జామ్లో స్టక్ అవుతూ ఉంటాం. 10 లేదా 20 నిమిషాలు ట్రాఫిక్ జామ్లో స్టక్ అయినాము. అప్పుడు మనం పొద్దున్నే ఎవరి ముఖం చూసాము అనుకొని వాళ్ళను తిట్టుకుంటూ ఉంటాం. అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు ఈ విషయాన్ని ఆలోచించండి. ఇది మన వరల్డ్లోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్. ఇది చైనాలో బీజింగ్ సిటీలో ఆగస్టులో చోటు చేసుకుంది. ఇది సుమారు 100 కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్. ఇది క్లియర్ చేయడానికి 10 రోజులు పట్టింది. ఇది లాంగెస్ట్ ట్రాఫిక్ జామ్ ఎవర్ అని గిన్నీస్ వరల్డ్ రికార్డ్ బుక్లో కూడా నమోదయ్యింది. ఇప్పుడు అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విషయాన్ని ఆలోచిస్తే మీకు ఏం అర్థమవుతుందో కింద కమెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 3. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్ అనే సోషల్ నెట్వర్క్స్లో ప్రోడక్ట్స్ ఆర్డర్ చేస్తూ ఉంటాం. అమెజాన్ లోగో కింద ఒక యారో ఉంటుంది. ఆ యారోకి అర్థం ఏమిటంటే ఒక స్మైల్ అని అర్థం. మళ్ళీ కాన్సన్ట్రేట్ పెట్టి ఆ లోగోని చూడండి. చూసారో, ఆ యారో ఏ నుండి జెడ్ వరకు ఉంటుంది. సరే, దానికి అర్థం ఏమిటో తెలుసా? అమెజాన్లో అమ్మే ప్రోడక్ట్స్ A to Z బ్రాండెడ్ అండ్ క్వాలిటీ ప్రోడక్ట్స్ అమ్ముతారు అని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 4. మనం తరచుగా ఫొటోస్, వీడియోస్, బ్లాగింగ్ లాంటివి చేస్తూ ఉంటాం. కానీ ఫస్ట్ ఫోటో ఎప్పుడు తీశారో తెలుసా? అది ఫ్రాన్స్లో జోసెఫ్ నిసోఫల్ అనే అతను 1826లో ఫస్ట్ ఫోటోని తీశారు. మీకు స్క్రీన్ మీద కనిపించే ఫోటోనే ఫస్ట్ ఫోటో. ఇది తీయడానికి సుమారు 8 గంటలు పట్టిందంట. ఈ ఫోటోను హాలోగ్రాఫిక్ టెక్నాలజీ యూజ్ చేసి తీశారంట. ఫ్యాక్ట్ నెంబర్ 5. మనం స్కానింగ్ తీపించుకునేటప్పుడు మన స్టమక్ మీద ఒక జెల్ అనేది రాస్తారు. ఆ జెల్ ఎందుకు రాస్తారో తెలుసా? ఆ జెల్ ప్రొపిలింగ్ గ్లైకాల్తో తయారై ఉంటుంది. ఆ జెల్ని ఈసీజీ జెల్, స్టెనోగ్రాఫిక్ జెల్ అని కూడా పిలుస్తారు. ఈ జెల్ ఒక పని ఏమిటి అంటే మన స్కానింగ్ తీసేటప్పుడు వచ్చే సౌండ్ వేవ్స్ని ఎయిర్తో క్లాష్ కాకుండా చూసుకుంటాయి. ఒకవేళ సౌండ్ వేవ్స్ ఎయిర్తో క్లాష్ అయ్యాయో అప్పుడు ఆ సౌండ్ వేవ్స్ మన పొట్ట లోపలికి వెళ్ళవు. పొట్ట లోపలికి వెళ్ళకపోతే స్కానింగ్ అనేది రాదు. అందుకోసమే ఈ జెల్ అనేది రాస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 6. ఒకవేళ ఒక బైక్ 100 కిలోమీటర్ల స్పీడ్తో వచ్చి మనల్ని గుద్దుతే ఎలా ఉంటుందో తెలుసా? ఒకసారి ఊహించుకోండి. అలాగే మనం తుమ్మేటప్పుడు ఆ తుమ్మిన స్పీడ్ ఎంతో తెలుసా? అది 160 కిలోమీటర్ల స్పీడు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మీరు ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు రోడ్స్ పక్కన ఒక మైల్ స్టోన్ నుండి దాని మీద కిలోమీటర్స్ రాసి ఉంటాయి. ఆ రోడ్ మైల్ స్టోన్ మీద కలర్స్ వేస్తూ ఉంటారు. ఎల్లో కానీ, గ్రీన్ కానీ, బ్లాక్ కానీ, రెడ్ కలర్ కానీ వేస్తారు. ఆ కలర్స్కి అర్థం ఏమిటో తెలుసా? మీరు ఒకవేళ ఎల్లో కలర్ రాయిని చూస్తే అది నేషనల్ హైవే అని అర్థం. గ్రీన్ కలర్ రాయిని చూస్తే అది స్టేట్ హైవే అని అర్థం. బ్లాక్ కలర్ రాయిని చూస్తే మీరు ఒక సిటీ లోపలికి ఎంటర్ అవుతున్నట్టే అర్థం. ఒకవేళ మీరు రెడ్ కలర్ చూస్తే అది ఒక విలేజ్ అని అర్థం. నెంబర్ 8. మీరు తరచుగా 2000 నోట్ మీద బబుల్స్ కానీ, ఫ్లవర్స్ కానీ ప్రింట్ అయ్యి ఉంటాయి. అది ఎప్పుడైనా గమనించారా? దానికి అర్థం ఏమిటో తెలుసా? తెలుసుంటే కింద కమెంట్ చేయండి. ఆ బబుల్స్కి ఒక అర్థం. ఒక నోట్ తీసుకొని దాని లెఫ్ట్ సైడ్లో 9 బబుల్స్ ఉంటాయి, దానిపైన 11 బబుల్స్ ఉంటాయి, దాని బ్యాక్ సైడ్లో 16 బబుల్స్ ఉంటాయి. దీనికి అర్థం ఏమిటంటే 2016 11th మంత్ 9th డేట్ నాడు 2000 నోట్స్ అనేవి వాడుకలోకి వచ్చాయని అర్థం. ఫ్యాక్ట్ నెంబర్ 9. మనం కొనే ప్రోడక్ట్స్ వెనకాల మేడ్ ఇన్ చైనా ఆర్ మేడ్ ఇన్ చైనా స్టిక్కర్స్ వేసి ఉంటాయి. ఆ స్టిక్కర్స్ ఎక్కడ తయారవుతాయో తెలుసా? ఎక్కడ తయారవుతాయి? చైనాలోనే తయారవుతాయి అని మీరు అనుకుంటారు, కానీ ఆ స్టిక్కర్స్ కొరియాలో తయారవుతాయి. దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్స్ వాళ్ళే తయారు చేసుకోలేదు, ఇంకా మనకేం అమ్ముతారు? సో చైనా ప్రోడక్ట్స్ కొనకండి. ఫ్యాక్ట్ నెంబర్ 10. చాలామంది మస్కిటో రిప్లెంట్స్ అమ్ముతూ ఉంటారు. మస్కిటో రిప్లెంట్స్లో యూజ్ చేసే బల్బ్ బ్లూ కలర్ అయ్యి ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఎందుకు వీళ్ళు బ్లూ కలర్ లైట్ యూజ్ చేస్తారో? ఎందుకంటే చాలా మస్కిటోస్ బ్లూ కలర్ అట్రాక్ట్ అవుతాయి. మీరు నమ్మకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో అన్ని లైట్స్ ఆఫ్ చేసి బ్లూ కలర్ లైట్ ఆన్ చేయండి. ఒక 10 లేదా 15 నిమిషాలు ఆగండి, అక్కడికి అన్ని మస్కిటోస్ వస్తాయి. అందుకోసమే మస్కిటో రిప్లెంట్స్లో బ్లూ కలర్ లైట్ యూజ్ చేస్తారు.